नमस्ते माय मीडिया वार्तलकु स्वागतम नेनु मुरली। विशाख मन्यंलो दारुणं प्रेम पेर तो उद्योगिपै वेधिंपुलु। ओ युवकुडि दाष्टिकानिकि महिला उद्योगिनि गायपडिन संघटन पेद्दबैलु मंडलंलो चोटु चेसुकुंदि। सीकरि ग्रामानिकि चेंदिन झान्सी लक्ष्मीदेवी गंपराई सचिवालयंलो डिजिटल सहायकुरालिगा पनिचेस्तुंदि। अयिते अरडकोट ग्रामानिकि चेंदिन चिट्टपुल्लि प्रशांत प्रेम पेर तो झान्सी लक्ष्मीदेवीनि कोन्नाळ्लुगा वेधिस्तुन्नाडु। झान्सी तल्लिदंड्रुलु प्रशांत्नु मंदलिंचिनप्पटिकि अतडि बुद्धि मारलेदु। पीकल दाका तागिन मैकंलो प्रशांत ग्राम सचिवालयंलोकि वेळ्ळि वीरंगं सृष्टिंचारु। భయంతో సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఝాన్సీ లక్ష్మీదేవిని ప్రశాంత్ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి గాయపరిచాడు। దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజారావు తెలిపారు। సంఘటనపై ఉద్యోగ సంఘాలు గిరిజన ప్రజా సంఘాలు స్పందించాయి। నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జర్సింగ్ రవి, జేఎస్సి నాయకులు సూరయ్య, విఆర్ఓ సంఘం రూరల్ అధ్యక్షుడు రమేష్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు సంజయసి ద్వారా డిమాండ్ చేశారు। బండపల్లిలో కూడా ఎల్గే సచివాలయ సిబ్బంది పైన దాడి చేశారు। ఇప్పుడు ఇలా రోడ్ పాయింట్ అయినా సరే చూడకుండా గంపరాయిలో కూడా మహిళలను కూడా చూడకుండా ఇలాగా అటాక్ చేశారు। ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా సచివాలయ సిబ్బందిగా కాదు మహిళలను కాదు ఎవరు కూడా విధులను చెందడానికి ఇబ్బందిగా ఉంటుంది। ఇక్కడ యాక్షన్ తీసుకోకపోతే ఉన్నతాధికారుల దగ్గర కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తాం। గాయాలేమన్నా తగిలాయా? ఆ తగిలే చూపించు చేతి మీద ఇంకా విధులను మానేసుకోవాలని మానేవలసిన అవసరం వస్తుంది।